శంషాబాద్ నుంచి సొంతింటికి వచ్చిన ఎమ్మెల్సీ కవితకు జన నిరాజనం లభించింది. మొదట మాతృమూర్తి శోభమ్మ, ఇతర కుటుంబ సభ్యులు కవితను ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. 5 నెలల తర్వాత ఇంటికి వచ్చిన కవిత ముందుగా పూజ గదిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భర్త అనిల్కు పాదాభివందనం చేసి ఆశీర్వచనం తీసుకున్నారు. చూపెడుతది అమ్మ గుణం, మాటలు మంచిదనం, మనసంతా సేవ గుణం. చూపుల చలువదనం. అనంతరం గులాబీ శ్రేణులు అందరినీ ఎమ్మెల్సీ కవిత పేరు పేరున పలకరించారు. ఇన్నాళ్ళు కష్టకాలంలో తనకు అండగా నిలిచిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత ధైర్యంతో ముందుకు పోతానని తేల్చి చెప్పారు. కవిత మాట మాటకు బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. జై తెలంగాణ, జై బీఆర్ఎస్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం తెలిసినటువంటి దాఖలాలను మనం చూసినాం, విన్నాం. అది భారతదేశ చరిత్ర అయినా, తెలంగాణ చరిత్ర అయినా, న్యాయబద్ధమైనటువంటి పోరాటం, ధర్మ పోరాటం ఎప్పుడు సాధిస్తుంది. నా విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది, ఒకరోజు ధర్మం గెలుస్తుంది, నిజం నిలకడ మీద గెలుస్తుంది అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం. అల్టిమేట్గా ఏ తప్పటువంటి నేను కడిగిన ముత్యంలో ఈ అపవాదులన్నింటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకున్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.